ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు చూడు ఎంత లక్షణంగా ఉన్నావో. అమ్మా, అబ్బాయి వాళ్ళు బయలుదేరారట, ఇంకో 10 మినిట్స్ లో వచ్చేస్తాం అన్నారు. అలాగే సూర్య. వస్తారు వస్తారు. పెట్టిన స్వీట్స్ తిని, కూల్ డ్రింక్స్, కాఫీలు, టీలు తాగి కట్నం డిమాండ్ చేస్తారు. మనకి కట్నాలు ఇచ్చేంత సీన్ లేదని తెలిసి నాట్ ఇంట్రెస్టెడ్ అని వెళ్ళిపోతారు. ఎప్పుడూ జరిగేది ఇదే కదా. ఈసారి అలా జరగదమ్మా, నేనున్నాను కదా, ఏ లోటు లేకుండా అన్ని చూసుకుంటాను. నువ్వు తిరిగి రావడమే ఒక పెద్ద లోటు. ఒక నేరస్తుడి చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? వాళ్ళకి నిజం తెలియకైనా ఇక్కడికి వస్తుండాలి, లేదా బాధ్యతలు తీసుకుంటున్నట్టు నువ్వు బిల్డప్ ఇవ్వడానికి ఏదో ప్లాన్ అయినా చేసుండాలి. నువ్వు నోరు మీవే. దాని మాటలు నువ్వేం పట్టించుకోకు నాన్నా. పెద్ద కంపెనీలో ఉద్యోగం అంటున్నావు, వాళ్ళు కట్న కానుకలు ఏమైనా ఆశిస్తారేమో. లేదమ్మా, అలాంటివేమీ ఆశించట్లేదు అని నేను మాట్లాడేశాను. దివ్య నచ్చితే చాలు, పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి కూడా దగ్గరుండి ఘనంగా చేసే బాధ్యత నాది. ఏముందని ఖర్చు పెట్టి పెళ్లి చేస్తావో. నువ్వు జైల్లో రాళ్లు కొట్టి సంపాదించిన డబ్బేమైనా ఉందా? మాట్లాడవే దివ్య. అమ్మాయికి ఇంత నోరు పనికిరాదు. వయసులో నీకంటే పెద్దవాళ్ళని గౌరవించడం మన సంస్కారం, అది నువ్వు నేర్చుకో. అన్నయ్య అంటే తల్లిదండ్రులతో సమానం. నిందలేసే ముందు నిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాధ్యతలు వద్దు అనుకునే వారి అయితే అసలు తిరిగి ఎందుకు వస్తారు చెప్పు. చూడు దివ్య, నీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నానని నువ్వు తిట్టుకున్నా పర్వాలేదు. నాకేమనిపిస్తుందో నేను అదే చెప్తాను. మనసులో ఏదో భయం కంగారుతో ఇలా మాట్లాడుతున్నావేమో అనిపిస్తోంది. ఏంటి దివ్య కారణం? కారణమేముంటుంది? ఏం లేదు. వచ్చినోళ్ళంతా రిజెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా అంతే. అన్నీ నువ్వే డిసైడ్ చేసేస్తావా? మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాస్త ప్రశాంతంగా ఉండు దివ్య, ప్లీజ్. నువ్వే దగ్గరుండి అమ్మాయిని తీసుకు. లేదు లేదు, వద్దు. అంటే కొత్త వాళ్ళ మధ్య నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, నేను దదిలోనే ఉంటాను. ప్లీజ్ ఆంటీ. సరేనమ్మా. దివ్య త్వరగా రావే, అవతల వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రారా. రామ్మా కూర్చో. తినే మా రెండో చెల్లెలు దివ్య, అందం అణుకువ అన్నీ ఉన్నమ్మాయి, మీ ఇంటికి మంచి కోడలవుతుందని నమ్మకంగా చెప్పగలను. అమ్మాయి లక్షణంగా ఉంది కదండి. ఏంటమ్మా టెన్షన్గా ఉందా? ఏం భయపడకు, మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నీకు అత్తారింట్లో ఏ ప్రాబ్లమూ ఉండదు. మయూర్,
నువ్వేమైనా అడగాలంటే అడగొచ్చు. దివ్య నాకు నచ్చింది సార్. అది నచ్చింది సూర్య గారు. ఆర్య సార్ దివ్య కోసం మయూర్ సంబంధం తీసుకొచ్చారంటే సార్ ఈ కుటుంబం గురించి చాలా ఆలోచిస్తున్నారన్నమాట. ఏదో కారణమైతే ఉండే ఉంటుంది. మీరు ఇప్పుడు చేసుకోమన్నా నేను పెళ్లి చేసేసుకుంటాను. చాలా సంతోషం అండి. ఇంకా ఆలస్యం ఎందుకు? తాంబూలాలు మార్చుకుందాం. అమ్మా, దివ్య అభిప్రాయం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా. దానికేం తెలుసురా, ఆడపిల్ల అదేం చెప్తుంది? తన జీవితం గురించి మనమే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు చెప్పింది నిజమేనండి, కానీ తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. దివ్య చెప్పమ్మా, మయూర్ నీకు నచ్చాడా? నాకు పెళ్లి ఇష్టం లేదు. ఎందుకే, ఎందుకు ఇష్టం లేదు? ఆ అబ్బాయికి ఏం తక్కువ? చూడు దివ్య, చిన్నపిల్లల ఆలోచించకు. ఇది నీ భవిష్యత్తుకు సంబంధించింది. నా భవిష్యత్తు కాబట్టే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకున్నాను. నేను వేరొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావే? నీకేమన్నా పిచ్చి పట్టిందా నిన్ను? అమ్మా, జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.